నమస్తే అండి, నా పేరు డాక్టర్ కృష్ణ ప్రభాకర్. నేను సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో చీఫ్ ఫిజిషియన్గా చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఇప్పుడు కరోనాది పాండమిక్ కొంచెం తగ్గుతుంది అనుకుని అందరూ బయటికి రావడము, వాళ్ళ వాళ్ళ రొటీన్ వర్క్స్ చేసుకోవడము, పిల్లలు స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి, అవి కూడా స్టార్ట్ అయినాయి, మన రెగ్యులర్ లైఫ్కి మనం వచ్చేస్తున్నాము. కానీ సౌత్ ఆఫ్రికాలో డిటెక్ట్ అయిన ఒమిక్రాన్ అంటే B11529 అనే వేరియంట్ వైరస్ డిటెక్ట్ అయింది. దాన్ని వైరస్ ఆఫ్ కన్సర్న్గా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కేటగరైజ్ చేశారు. ఇది నవంబర్ 26 రోజు జరిగి ఆ రోజు డిక్లరేషన్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ పర్టిక్యులర్ వైరస్, ఏదైతే మనం ఒమిక్రాన్ అని దీని పేరు పెట్టామో, ఈ పర్టిక్యులర్ వైరస్ సౌత్ ఆఫ్రికా అండ్ సరౌండింగ్ రీజన్స్లో సిగ్నిఫికెంట్గా మల్టిప్లై అవుతుంది, ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేసింది. మన దేశానికి ఇంకా ఇది రావడము ఆర్ ఇంకా కేసెస్ రికార్డ్ అయినట్లు కానీ, మనం డయాగ్నోస్ చేసినట్లు కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు మన దగ్గర. కానీ మనకున్న ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 వేవ్స్ ఆఫ్ కోవిడ్తో మనం పోల్స్తే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. మనం మొదటి నుంచి గమనిస్తూ ఉంటే, ఇప్పుడు ఏదైనా సరే ఎనీ ఆర్గానిజం అది సర్వైవ్ అవ్వాలి అంటే, సస్టైన్ అవ్వాలి అంటే అడాప్ట్ అవ్వాలి అంటే మారాలి, చేంజ్ అవ్వాలి. ఏది మనిషి అయినా సరే, జంతువు అయినా సరే, పక్షి అయినా సరే, బ్యాక్టీరియా అయినా, ఇంక్లూడింగ్ వైరస్ అయినా. సో ఈ వైరస్ ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవ్వాలి, ఇంకా ముందుకెళ్ళాలి, మల్టిప్లై అవ్వాలి అంటే ఎప్పటికప్పుడు అది మారుతూ ఉంటుంది. దాన్ని మనం మ్యూటేషన్ అంటాము, అంటే దాని స్ట్రక్చరల్ చేంజెస్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని బట్టి దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎన్విరాన్మెంట్ నుంచి సేఫ్గా ఉండేటట్టు, ఆర్ చెప్పాలి అంటే డిఫెన్స్ మెకానిజమ్స్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. సో మొదటిగా మనం ఫస్ట్ వేవ్లో గమనిస్తే ఇదొక రెస్పిరేటరీ వైరస్. సో ఫస్ట్ వేవ్లో మనం దీన్ని ఫేస్ చేసినప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే దగ్గు, జలుబు, తర్వాత ఆయాసం రావడము, జ్వరం రావడము, ఇవి కామన్ సిమ్టమ్స్ ఉండేది. మనం దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా వచ్చాయి, చాలా రకాల మందులు కనుక్కున్నాము, వాడుతున్నాము, తర్వాత వాడిన మందులే కాదు, అవసరం లేదు అని చాలా మటుకు స్టడీస్ ప్రూవ్ చేశాయి. అలా అని చెప్పి దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్స్ అన్నీ చేసుకున్నాము. చాలా దేశాల్లో చాలా రకాల స్టడీస్ జరిగినాయి, ప్రోటోకాల్స్ చేశారు. అదే ప్రోటోకాల్స్ని మనము డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కానీ, సిడిసి వాళ్ళు కానీ ప్రపంచానికి వెల్లడించారు. అదేవిధంగా మన ఐసీఎంఆర్ కానివ్వండి, మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మన ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, ఆ పర్టికులర్ గైడ్లైన్స్ని మన కంట్రీకి అనుకూలంగా మార్చుకొని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని అందరికీ అందుబాటులో పెట్టారు. అలా ఫస్ట్ వేవ్ని మనము ఒక వంతు వరకు టార్గెట్ చేయగలడము, ఆ ఒక వంతు వరకు ట్యాకిల్ చేయడం జరిగింది. అదైన చాలా కొద్ది రోజుల్లో మనం ఇందాక అనుకున్నట్లు వైరస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది, మారుతుంది, అడాప్ట్ అవుతుంది. దానికి అదేవిధంగా ఈ సార్స్ కోవిడ్ 2 అయిన వైరస్ కూడా చేంజ్ అయ్యి మారి మ్యూటేట్ అయ్యి ఇంకొక వేరియంట్గా, ఇలా చాలా రకాల మ్యూటేషన్స్ ఉన్నాయి. కానీ మ్యూటేషన్ ఆఫ్ కన్సర్న్ ఆర్ వైరస్ ఆఫ్ కన్సర్న్గా డెల్టా వేరియంట్ అనేది స్టార్ట్ అయింది. ఇది సెకండ్ వేవ్కి దారితీసింది. మీ అందరికీ తెలుసు సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఆర్ ఎంత భయంకరంగా జరిగిందో. రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే శ్వాసకోశకు సంబంధించిన సిమ్టమ్సే కాకుండా వేరే ఆర్గన్స్ ఆర్ వేరే ఆర్గన్ సిమ్టమటాలజీ కూడా రావడం జరిగింది. మనం తరచుగా చూసింది వాసన పోవడము, టేస్ట్ తగ్గిపోవడము, చూపు మందగించడము, స్కిన్ ర్యాషెస్ రావడము, ఇవన్నీ కూడా ఈ సెకండ్ వేవ్లో ఈ మారిన వైరస్తో వచ్చిన కొత్త సిమ్టమ్స్. రెండవది, ఈ సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్లో కంటే కూడా సెకండ్ వేవ్లో పేషెంట్ కంప్లైంట్ సివియారిటీ కానివ్వండి, డిజీజ్ సివియారిటీ కానివ్వండి చాలా రేట్లు పెరిగి ఉంది. సో ఫస్ట్ వేవ్లో మనం చూస్తే సర్వైవల్ రేటు కానివ్వండి, సఫరింగ్ రేటు కానివ్వండి కంపేర్ టు ద సెకండ్ వేవ్ వాజ్ వెరీ లెస్. సెకండ్ వేవ్లో ఈ రెండు చాలా ఎక్కువైపోయినాయి. ఒకటి, ఇన్ఫెక్టివిటీ పెరగడము, రెండు, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు తొందరగా సిక్ అవ్వడము, మూడు, అతి చాలా యంగ్ ఏజ్ పాపులేషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వడము. ఫస్ట్ ఫేజ్లో ఆర్ ఫస్ట్ వేవ్లో మనం చూస్తే ఎక్కువ పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కొంచెం బాగానే సర్వైవ్ అవ్వగలిగారు. కానీ సెకండ్ వేవ్లో అలా జరగలేదు. అన్ని ఏజెస్ వాళ్ళు పిల్లల్ని కొంచెం తీసి పక్కన పెట్టేసి అక్కడి నుంచి యంగ్ ఏజ్ నుంచి, మిడిల్ ఏజ్ నుంచి, ఎల్డర్లీ ఏజ్ వరకు అందరూ సిగ్నిఫికెంట్గా సఫర్ అయ్యారు సెకండ్ వేవ్కి. ఈ సెకండ్ వేవ్లో కూడా ఈ పర్టికులర్ డిజాస్టర్ని మనం తట్టుకోవడానికి మీ చాలా మటుకు డ్రగ్స్ బయటకు వచ్చాయి. మనం క్యాన్సర్కి వాడే మెడిసిన్స్ని కూడా మనం వాడాల్సి వచ్చిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ సైటోకైన్ స్టామ్ అనే సిచ్యువేషన్ రావడము, దాన్ని ఆపడానికి, దాన్ని ఎదుర్కోవడానికి
వేరియస్ ఇమ్యూనో మాడ్యులేటర్స్, మామూలుగా ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనేవి క్యాన్సర్ ట్రీట్మెంట్లోను వేరియస్ అదర్ ఇమ్యూనాలజికల్ ట్రీట్మెంట్లో వాడతాము. అంత పెద్ద సివియర్ ఆర్ అంత రేర్ మెడిసిన్స్ని కూడా మనము ఈ కోవిడ్ వేవ్లో వాడాల్సి వచ్చింది, తప్పలేదు మనకి. అలా అని చెప్పి సెకండ్ వేవ్ తగ్గుతూ పోయింది కొంచెము, మనకి ఆ గ్రాఫ్ కొంచెం ఫ్లాట్ అయింది, రేట్ తగ్గింది, డెత్స్ తగ్గినాయి, ఇన్ఫెక్టివిటీ తగ్గింది. ఈ మధ్యకాలంలో అన్నీ తగ్గి ఇంకా మనము రెగ్యులర్ లైఫ్కి వెళ్తున్నాము అని అనుకునే పరిస్థితిలో నవంబర్ 26th డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఈ ఒమిక్రాన్ అనే వైరస్ ఆఫ్ కన్సర్న్ ఆర్ వైరస్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ప్రస్తుతానికి ఇది ఇంకా ఇండియాకి వచ్చినట్లు కానీ డయాగ్నోస్ చేసినట్లు కానీ రిపోర్ట్స్ అయితే లేవు. కానీ దీనికి తగ్గట్టు చాలా మటుకు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి ఆర్ ఎలా దీన్ని ప్రివెంట్ చేయగలుగుతామనే దాని మీద కానివ్వండి సిగ్నిఫికెంట్ స్టడీస్ జరుగుతున్నాయి మనకి. డబ్ల్యూహెచ్ఓ చెప్పడం ప్రకారము ఈ వైరస్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఒకటే, కానీ ఎంత సివియర్గా అవుతుందనేది ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి, అది జరిగిన తర్వాతే మనం చెప్పగలుగుతాము. రెండవది, ఈ వైరస్ వచ్చిన వాళ్ళల్లో సివియరిటీ ఆఫ్ డిజీజ్ ఎంత ఉంటుంది? ప్రస్తుతానికైతే సివియరిటీ ఆఫ్ డిజీజ్ ఈజ్ సిమిలర్ టు ది ఓల్డ్ వైరస్ అని చెప్పి చెప్పారు. కానీ ఇంకా స్టడీస్ ఇది జస్ట్ అయ్యేంతా ఒక 2-3 వీక్సే అవుతుంది కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఫర్దర్ స్టడీస్ కానీ కానివ్వాలి, దానిపై చెప్పగలుగుతాము దీని సివియారిటీ ఎలా ఉంది అని చెప్పి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ అడిగేది ఆర్ నన్ను కూడా చాలామంది అడిగింది, ఇప్పుడు మనం తీసుకున్న 2 వ్యాక్సిన్లతో మనం సేఫ్గా ఉంటున్నామా ఈ ఒమిక్రాన్ వైరస్తో? దానికి ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ అండి. మనం తీసుకునే వ్యాక్సిన్ అప్పుడున్న వైరస్తో సంబంధించిన వ్యాక్సిన్, అదే వైరస్ మారింది ఇప్పుడు. కానీ ఈ పట్టికి మనం తీసుకున్న వ్యాక్సిన్కి ఈ ఆ మారిన వైరస్కి ఎఫెక్టివ్నెస్ ఉంటుందా అనేది అది ఆన్ అంటే ప్రాస్పెక్టివ్గా ఆన్గోయింగ్ అయిన తర్వాతే మనం చెప్పగలుగుతాము. బట్ టిల్ నౌ టిల్ దెన్ మన బేసిక్ జాగ్రత్తలు, మనం ఏదైతే ఫస్ట్ డే నుంచి మనం ఎప్పుడు రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నామో బేసిక్ జాగ్రత్తలు తీసుకోవడము ఎప్పటికైనా ముఖ్యము. 1, మాస్క్ ధరించడము. 2, 1 మీటర్ డిస్టెన్స్లోకి ఎవరిని లేకుండా చూసుకోవడము. 3, క్లోజ్డ్ స్పేసెస్లో ఎవరు లేకుండా ఉండడము. 4, ఎవరైనా సిమ్టమ్స్తో ఉంటే అతి త్వరలో అంటే డీలే చేయకుండా, వేరేగా సిమ్టమ్స్ ఉన్నాయి రాలేదు నేను బాగు అని అనుకోకుండా, సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఎంత ఎర్లీగా అంత ఎర్లీగా డాక్టర్ హెల్ప్ తీసుకోవడము ఎప్పటికైనా మంచిది. 3, ఇంకా నన్ను చాలామంది క్వశ్చన్స్ అడిగారు ఈ ఒమిక్రాన్ వైరస్కి ఇదివరకు ఉన్న మందులు సరిపోతాయా లేదు, మళ్ళీ నేను కొత్త మందులు కనుక్కోవాలా అని చెప్పి. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ వైరస్, ఇట్ హ్యాస్ టు గో విత్ యాంటీవైరల్స్. కానీ ఇప్పుడు వాడుతున్న యాంటీవైరల్స్ దానికి పనిచేస్తాయా అనేది అది వాడిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. ఇన్విట్రో స్టడీస్ జరుగుతున్నాయి, క్లియర్ కట్ రిజల్ట్స్ ఇంకా మనకి తెలియదు దానికి సంబంధించి. ఇంకో విషయము, పిల్లల్లో ఈ వైరస్ ఎంతవరకు హాని చేస్తుంది, ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది అని అందరికీ తెలుసు. స్కూల్స్ మొదలైనవి, కొంతమంది పిల్లల్ని కూడా పంపిస్తున్నారు స్కూల్స్కి. వీళ్ళల్లో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఇంకా మనకి ఆ కరెక్ట్ నంబర్ తెలీదు. ఎక్కడైతే మొదలైందో అక్కడ చాలా మటుకు అడల్ట్ పాపులేషన్ వాళ్ళే అంటే ఇన్వాల్వ్ అయినట్లు, సక్యూమ్ అయినట్లు మనకు తెలుస్తుంది. ఈ ఇన్ఫెక్టివిటీ కూడా పెద్దవాళ్ళలోనే చూసాము, చిన్నపిల్లల నెంబర్స్ కానీ ఆ రేషియో ఆ నెంబర్స్ ఇంకా మనకి తెలీదు. అతి త్వరలో మనకి ప్రపంచానికి చూపిస్తారు ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ఒమిక్రాన్ వైరస్ వల్ల 3rd వేవ్ అనేది మళ్ళీ వస్తుందా, మళ్ళీ లాక్డౌన్స్ మొదలవుతాయా, మళ్ళీ మనం ఇంటికి అరెస్ట్ అయిపోయి ఉంటామా అని అడిగారు చాలామంది. అవసరమైతే తప్పదన్నప్పుడు ఎస్, లాక్డౌన్ ఈజ్ ది ఆన్సర్, దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ వీ కెన్ డూ బియాండ్ దాట్. ప్రస్తుతానికి ట్రావెల్ బ్యాన్ గురించి ఖచ్చితంగా చర్చలు జరుగుతున్నాయి, మీరు చూసే ఉంటారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పర్టికులర్ కంట్రీస్ నుంచి, సౌత్ ఆఫ్రికా అండ్ సరౌండింగ్ కంట్రీస్ నుంచి వచ్చే ఫ్లైట్స్లో వస్తున్న వాళ్ళందరూ 72 అవర్స్ లెస్ దాన్ టైంలోనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి, రెండు క్లియర్ ఉంటేనే వాళ్ళని లోపలికి అలౌ చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకా ఏమైనా రెస్ట్రిక్షన్స్ రూల్స్ ఉన్నాయనేవి దే ఆర్ ఆన్గోయింగ్. అండ్ వీ ఆల్ నో దట్ ఇది స్టార్ట్ అయ్యి వెరీ ఎర్లీ నవంబర్ 26th మొదలైంది అండ్ ఇట్స్ స్టిల్ దేర్. సో ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్ ప్రోటోకాల్స్ కానివ్వండి, ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానివ్వండి, వ్యాక్సిన్ ప్రివెన్షన్స్ కానివ్వండి, ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ అయినా యాజ్ ఆన్గోయింగ్ డైలీ బేసిస్ మీద అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అందరికీ చెప్తూ ఉంటాము.